జాతి నిర్వీర్యం అయిపోవడం, దోపిడీ చేయడం, చాలా వరకు ఆ రోజు చూస్తే బానిసత్వాన్ని అనుభవించే పరిస్థితికి వచ్చాం. అదే కాకుండా వారి యొక్క పరిపాలనలో కరువు కాటకాలు రావడం, మనిషి ప్రాణానికి లెక్క చేయకుండా పోవడం, ఇక్కడ కరువు వస్తే ఇక్కడ పండిన ఆహార ధాన్యాల్ని వాళ్ళ దేశాలకు పంపించే పరిస్థితికి వచ్చారు ఆ రోజుల్లో. అందుకే కొన్ని లక్షల కోట్ల మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. పేదరికాన్ని అనుభవించాం, తిండి లేకుండా కష్టపడ్డాం, కరువు వస్తే మంచినీళ్ళు లేకుండా బాధపడిన రోజులు అవన్నీ. అందుకే ప్రతి ఒక్కరిలో ఒక నినాదం వచ్చింది, ఈ దేశంలో మేము స్వతంత్ర పౌరులుగా ఉండాలని వీరోచితంగా పోరాడారు. మరొక్కసారి మనం అందరం కూడా వారి త్యాగాలను ఒకసారి గుర్తు చేసుకుని వారికి ఘనమైన నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం ఒక్క విషయం ఇప్పుడు ఆలోచించుకోవాలి. ఈరోజు మనం ఉండే కొండే నాయకులందరం కూడా ఇటీవల చాలా మంది నాయకులు స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు కానీ, ఇంకొక పక్క వాజ్పేయి గారు కానీ, వారికంటే ముందు పివి నరసింహరావు గారు, మళ్ళీ తెలుగు గడ్డ మీద పుట్టిన పివి నరసింహరావు గారు కానీ, ఇంకో పక్క ఈరోజు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. చాలా మంది నాయకులు దేశ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో కూడా ఆలోచించి సరి అయిన నిర్ణయాలు చేశారు, సరి అయిన పబ్లిక్ పాలసీస్ కూడా తీసుకొచ్చారు. దానివల్ల మీరు ఒకసారి చూస్తే భారతదేశం స్వాతంత్రం రాకంటే ముందు, ఆ తర్వాత భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత అదే భారతదేశం ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన తర్వాత ఈ మూడు విధాలుగా మనం ఆలోచించుకునే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఈ దేశం ఏ విషయంలో కూడా మనం తక్కువ కాదు. ప్రపంచంలో అందరికంటే మేటైన మేధావులుండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మేధావులే కాదు, సంఘ సంస్కర్తలే కాదు, ఏ ఫీల్డ్లో అయినా ఏ రంగాలన్నా మీరు తీసుకుంటే ఆ రంగాల్లో నిష్ణాతులు ఉన్నారు. అలాంటి వారందరూ ఈ దేశాన్ని, కొంతమంది అయితే ఆ రోజు పివి నరసింహరావు గారు తీసుకున్న నిర్ణయం, ఆర్థిక సంస్కరణలు ఈ దేశానికి అవసరం అని తీసుకున్న నిర్ణయం ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో పోటీ పడే పరిస్థితికి వస్తూ ఉంది. అదే మరి ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు జాతి కోసరం, పేదరిక నిర్మూలన కోసరం, బడుగు బలహీన వర్గాల కోసరం ఆయన రాజకీయ రంగంలో ఉంటే కాదు, నా జాతి కష్టాల్లో ఉంది, నేను కూడా సేవ చేయాలని సినిమా రంగాన్ని వదిలి ఆయన వచ్చారు. అక్కడి నుంచి మీరు చూస్తే ఇంకా మన రాష్ట్రంలో అనేక సంస్కరణలకు నాంది పలికారు. ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం అందరం ఎక్కడున్నాం, ఈ దేశం ఒక్క వ్యక్తి కాదు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు కలయికే భారతదేశం. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యత ఈ దేశం పైన ఉంది. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేషన్ ఫస్ట్, దేశం మొదట, తర్వాతనే వ్యక్తిగతంగా ఆలోచించే పరిస్థితి రావాలి. స్వార్థం ఉంటే ఏ పని కాదు. అదే స్వార్థం ఉండుంటే ఆ రోజు నాయకులు సర్వస్వాన్ని త్యాగం చేసి ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా ముందుకెళ్లారు. వారి త్యాగాల ఫలితమే ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనం ఫ్రీగా తిరగగలుగుతున్నాం, ఫ్రీగా పనులు చేసుకోగలుగుతున్నాం. ఆస్తి కానీ, మాట్లాడే హక్కు కానీ, లేకపోతే జీవించే హక్కు కానీ, ఉద్యోగం ఫ్రీగా చేసుకునే అవకాశాలు కానీ ఇవన్నీ వచ్చాయి. ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు ఒకప్పుడు మన దేశం
అతలాకుతలమైన పరిస్థితి నుంచి కొన్ని విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. హరిత విప్లవం వచ్చింది, పాల విప్లవం వచ్చింది. దూరదృష్టితో నాయకులు ఆలోచించి ఇలాంటి కార్యక్రమాలు కూడా రూపకల్పన చేశారు. దానివల్ల మనం ఒకసారి చూస్తే ఈరోజు ప్రపంచమే ఆహార ధాన్యాల కొరతుంటే ప్రపంచానికి తిండి పెట్టే దేశంగా భారతదేశం నిలిచిందంటే అది దేశ గొప్పతనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో కరోనా వచ్చినప్పుడు అందరూ కూడా లాక్డౌన్ పెట్టారు. కానీ కరోనాను కూడా లెక్క పెట్టుకోకుండా దేశానికి అన్నం కోసరం అహర్నిశలు పనిచేసిన వ్యక్తి రైతు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడా రైతులు లాక్డౌన్ చేయలేదు. వాళ్ళు కానీ లాక్డౌన్ చేస్తుంటే ఇంకా చాలా సమస్యలు వచ్చేటివి. అలాంటి రైతుల్ని మనం ఒకసారి, వాళ్లే నిజమైన దేశభక్తులు. ఒక రాజకీయ నాయకుడే కాదు, ఎవరైతే